ఏదొచ్చే మాకేం తెలుసు ప్రపంచానికే తెలుసు అది వచ్చిన తర్వాత తెలుస్తది కానీ ఇప్పుడు ఏదొస్తది మనం ఏం చెప్పగలం కేసీఆర్ మాత్రం బానే చేస్తాడు ఉన్నవాళ్ళకి ఇస్తాడు లేని వాళ్ళని మాత్రం బొంద పెడతాడు ఉన్నవాళ్ళకి మాత్రం ఇస్తాడు లేని వాళ్ళని బొంద పెడతాడు ఎందుకంటే ఇప్పుడు బిల్డింగ్ వాళ్ళకి ఇస్తాడు మాలాంటి లేబర్కి గుడిసెల వాళ్ళకి అసలు ఏమీ ఇవ్వట్లేదు ఏముందంటే మీరు ఎక్కడి నుంచో బతుకొచ్చారుగా అనే కాడికి వచ్చేసింది ఒకటి ఏమన్నంటే బిల్డింగ్ వాళ్ళకి చెల్లాలకి నీళ్ళు వచ్చినాయి గుడిసెల్లకి ఉన్నోళ్ళు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఎందుకు మీ ఇస్తాం అంత అప్లై తీసుకొని మేము కూడా అప్లై ఇచ్చేసినాం ఇచ్చేసిన తర్వాత ఆ రోజే భూసేశారు భూసేసినాం మేము అని తిరుమల రెడ్డి చేసేసారు ఏదో తర్వాత వచ్చిన తర్వాత చెప్తాం ఇప్పుడైతే మేమేం చెప్పలేము ఏది వచ్చిందో మనం చెప్పలేము వచ్చిన తర్వాత చెప్తాం వచ్చిన తర్వాత చెప్తాం మేమైతే ఇప్పుడు ఏదో వస్తుందని మేమైతే కన్ఫర్మ్ చెప్పలేము కదా వచ్చిన తర్వాత చెప్తాం వచ్చిన అంటే మనమైతే చూసి చెప్పలేదు ఇంకా అలాగంట నారా ఏమో ఒకవేళ సాయం ఎవరితో చేయలేదు ఎవరన్నా రాని ఈసారి సాయం చేస్తే ఆసారి మళ్ళీ నెక్స్ట్ చెప్తాం ఏ పార్టీ అంటూ ఏముండదండి క్యాండిడేట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి పార్టీ ముఖ్యం కాదు క్యాండిడేట్ ముఖ్యం ఎంతమందికి ఇచ్చారండి ఒక 10% ఇచ్చారేమో 10% కూడా సరిగ్గా ఇచ్చారో లేదో తెలియదు మీ సేవల కాడ అప్లై చేసుకోమన్నారు ఓ కొన్ని వేల మంది లైన్లో నిలబడి అనవసరంగా చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు దానివల్ల ఏం ఉపయోగం అట్లా కాకుండా వేరే సింపుల్గా ప్రాసెస్లు అయిపోయేటట్టు ఏమైనా ఆప్షన్ ఉంటే బాగుండేది అకౌంట్లో వేస్తానారు కొంతమందికి వేసిరండి అది మంచి పనే కానీ ఇప్పుడు జనాల్ని అంతసేపు పోలీసులతో కొట్టించి కొన్ని చోట్ల జనాలు వాళ్ళకు వాళ్ళు కొట్టుకున్నారు దానివల్ల ఎవరికి ఉపయోగం అనవసరంగా టైం వేస్ట్ జనాలు ఇబ్బందులు పడ్డు పెద్ద పెద్ద ముసలిం వాళ్ళ చోటితే గంటల తరబడి నిలబడి అనవసరంగా కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు అట్లా అది జనాలకు ఇబ్బంది కానీ దానివల్ల ఎవరికేం ఉపయోగం ఏ స్థానాలు ఏదైనా సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు బంధు అమౌంట్ వాళ్ళకి ఇస్తారు కదా అదే టైప్లో వేరే ఏమన్నా సింపుల్ ప్రాసెస్ మెథడ్ కానీ పెడితే బాగుండేది అట్లయితే బాగుండేది ఒపీనియన్ అంటే సగం పాజిటివ్ ఉంది సగం నెగిటివ్ ఉందండి కొంతవరకు మంచి ఉంది కొంతవరకు చెడు ఉంది అలాగని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పూర్తి స్థాయిలో మంచి చేయలేరు కానీ పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఇబ్బందులు జరగకుండా చూసుకుంటే బెటరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది మన వరదలు వచ్చినాయి ఎవరు పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేరు ఏదైనా ఇప్పుడు రాజకీయ నాయకుడు అయిన వారు జనాల మధ్యలో ఉండాలి ఎక్కడో ఉండి చెప్పడం కాదు కదా ఎలక్షన్లప్పుడు కనపడడం కాకుండా మిగతా టైంలో కూడా జనాలకు అందుబాటులో ఉంటే బాగుంది ఏ పార్టీ అంటే ప్రజెంట్ అయితే ఎక్కువ బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ టీఆర్ఎస్ఏ ఉండొచ్చు అండి గ్యారంటీ చెప్పలేము ఉండొచ్చు ఉంటే కూడా బాగుంటుందని కొంతవరకు ఎందుకంటే ప్రజలు ఇప్పుడు జనాల్లో కొంతవరకు టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చింది మార్పు కోరుకుంటారు నా వరకు అయితే నేను వ్యక్తిగతంగా అధికార పార్టీ ఉంటేనే డెవలప్మెంట్ అనేది ఉంటుంది అధికార పార్టీ ఉంటేనే డెవలప్మెంట్ అనేది ఉంటుంది కానీ చాలా చోట్ల కొద్దిగా నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది కదా దానికి బుద్ధి చెప్పే విధంగా ఉండాలంటే వేరే పార్టీ వస్తే బాగుంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి